ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రతి వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 107వ వారం జ్ఞానమాల కార్యక్రమం అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుళం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోధుమకుంట గ్రామ పంచాయతీ 9వ మాజీ వార్డు సభ్యురాలు మంచాల స్వరూప పెంటయ్య గార్ల సమక్షంలో జ్ఞానమాల కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. హలో 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 మా విగ్రహ దాత మా టైగర్ తెలంగాణ టైగర్ పెద్దలన్నారా ఈసర మండల టైగర్ మా పెంటన్న ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ తట్టుకోవాలంటే చాలా కష్టం. రిజర్వేషన్ వచ్చి కింద మీద వాళ్ళనే ఎవరు గెలవడు. అసలు జెండర్ సీట్ల మా పెంటనకేసి జెండర్ ఎగరేషన్ అంటే అది ఆశామాసి వ్యక్తి కాదు. ఆయన చూడడానికి సౌమ్యుడు, మృదు స్వభావి, ఎంత నీట్ గా నవ్వుకుంటా మాట్లాడతాడో ఆయన అసలు చాలా ఆయన చూస్తే సగం ధైర్యం వస్తుంది. పోలీస్ స్టేషన్ నేను చాలా సార్లు ఆయన పరిచయం లేదు కానీ ఎదురుపడేటప్పుడల్లా వ్యక్తి రాగానే డైరెక్ట్ సీఎం దగ్గర కూర్చుంటాడు, ఎస్ఏ దగ్గర ఉంటాడు, సార్ రాస్తారా అంటారు. అది ఏదో బాగుంటుంది చాలా సార్లు. కానీ మొన్న నుంచి నాకు అర్థమైంది పెంటనా ఒక బ్రాండ్. రోజు అధ్యక్షుడు సుదర్శన్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మండల కమిటీ అందరికీ నా హృదయంగా ధన్యవాదాలు. ఒక రోజు మేము అంబేద్కర్ బొమ్మ పెట్టిన రోజు ఇక చౌరస్తల మీద కూడా ఎవరు ఇరవడమే లేదు, చిన్న సూట్ చూసారు. మేమందరం కలిసి 3 రోజులు సెలవు వచ్చిందని డిసైడ్ అయ్యి కాంకర ఉసికి గీసుకి అన్ని రెడీ చేసి ఒక్కటే రోజు ఇక్కడ పెట్టి విగ్రహం నిర్వహించాము. ఉచితంగా మంచి సంతోషంగా ఆయన ఆశయాల ప్రకారం, ఆయన ముగ్గు రాజకీయాల ప్రకారం అవన్నీ చూసుకుంటా మనం రాజకీయం ఎట్లెళ్ళాలి, ఎట్లా చేయాలి, ఏం సంగతి ఎట్లా చేయాలి అనేది ఒక గంట చూడండి. అప్పుడు రాజ్యాంగం ఒక దాని ప్రకారం ఓటర్ దగ్గరికి పోయి ఎట్లా మాట్లాడాలనేది కూడా మనం ఖచ్చితంగా ఒక గంట సేపు అప్పుడు చూస్తే తెలుస్తుంది. మనం ఖచ్చితంగా మాట ఇచ్చినామంటే ఆ పబ్లిక్లో మాట ఉండాలి, ఖచ్చితంగా పోవాలి. ఓట్లు వేసినాకనే ఆ గల్లీ పోయినాము, ఓట్లు అయిపోయినాక మళ్ళీ గల్లీ పోవద్దు అంటే కాని రోజు దినం వచ్చి దినం పోయి అవి ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా నాకు ఒక జనరల్ సీటు అన్ని ఇచ్చిండు నా అవకాశంలో. నాకు ఆ భగవంతుడు అంబేద్కర్ గారే ఇచ్చాడు. మా మేడం కూడా 9వ వాడు జనరల్ సీటు, 5 పోటీ చేసిండు. 5 పోటీ చేసి బయట కాలనీ నా విలేజ్ కాదు, 5 పోటీ చేసిన బ్రహ్మండ్ మెజార్ తోటి 100 ఓట్లతోటి 350 ఓట్లతో 100 ఓట్లతోటి గెలిచినాము. ఆ ఉదయం ఉప సర్పంచ్ కూడా అవకాశం వచ్చింది. నా గుర్తు మీరు కావాలని మేము మంచిపూర్తిగా అవేమలోకి ఇచ్చినాము. ఆ ఖచ్చితంగా ఎందుకంటే మొన్నదాకా నేను ఎంపీటీస్ ఉన్నా ఉప సర్పంచ్ మా గుర్తు అని చెప్పి ఆ వార్డులు ఇచ్చి ఓట్లు వేయించినాం మా మహేందర్ రెడ్డి గారికి. నా మీద ఓడిపోయిన ఆయనకు ఉప సర్పంచ్ వద్దంటేనే ఆయన మెజార్టీతోటి ఆ వార్డు 140 ఓట్లతోటి మెజార్టీతో గెలిచాడు మహేందర్ రెడ్డి గారు. అది పెద్దది. ఇక్కడ మన కరీంనగర్కి వెళ్ళి టీపీ 6 ఎల్ఆర్ దాకా మా వార్డు 9వ వార్డు 50 లక్షలు మా మేడం 50 లక్షలు ఏ వార్డ కూడా పెట్టలే, కొట్లాడి సర్పంచ్ కొట్లాడి ఆల్ 10 మంది కూడా పెట్టి సజెషన్ మనం సజెషన్ ఇచ్చిన మీటింగ్లో పోయి ఇట్లా కాదు ఇట్లా మాట్లాడాలని చెప్పాం. 50 లక్షలు పెట్టి
మా టీపీఎస్ కాలనీలో లేవండి ఉంటారని అన్ని కాలనీలలో కోటి రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేసింది. ప్రతి దాంట్లో మా మేడం పేరు ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు మినిస్టర్ గారు వస్తాడు. మినిస్టర్ గారు వస్తే సర్పంచ్ది ఎంటీడీసీది మినిస్టర్ గారు తగ్గిపోట బండ మీద నేను అట్లా వేయలేదు. టోటల్ 10 వార్డు నెంబర్లు ఉప సర్పంచి అన్ని టోటల్ వేపించి ప్రోటోకాల్ పెట్టించి నేను ప్రతి విలే మా విలేజ్ ప్రతి గల్లీకి ఈ గౌరవ మంత్రితో కూడా పుట్టడం పెట్టుకున్నా. వాళ్ళు ఎందుకు పెట్టుకో సార్ మీళ్ళకి గెలిచిందంటే లేదు పొడగా లేదు సార్ మేము పెడతా అని చెప్పి మా విలేజ్లకు వస్తే ప్రతి గల్లీకి సీసీ రోడ్డుకైనా వార్డు నెంబర్ తోటి ఎంటీడీస్ తోటి ప్రతి దాంట్లో బండ మీద మనం ముట్టాడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించిన ప్రతి విషయంలో మా మేడం గారు జీవితంలో కూడా ఎన్ని రోజులు ఉండగానే ఆ పేరు కూడా ఎక్కడ కూడా పోదు. ఇక్కడ మన పేరు కూడా ఉంటుంది. ప్రతి విలేజ్లో కూడా మనం కూడా కంటేద్దాం. మీరు అడిగిన మీరు అందరు సరే నేను వస్తా ఖచ్చితంగా నా సహకారం అంబేద్కర్ ఉన్న రోజు నేను నన్న రోజు నేను ఖచ్చితంగా మీ సేవ చేస్తాను నేనని నేను మరీ కొడుతున్నాను. దయచేసి మనం అందరం కొట్టాడు ఏదన్నా మంత్రి ఏదో ఉంటే బాగుంటే చెప్పండి కూర్చొని మాట్లాడదాం. ఏదైనా సమస్యలు ఉంటే పోదాం. సమస్యలు వాళ్ళని బాధ పెడుతురా వాళ్ళని అవుతుందా కుట్రలు పెడుతురా కూర్చొని మాట్లాడదాం. మనకు అన్ని తెలుసు. మనకి ఏం తగ్గుతుంది మంచిగా ఉన్నాం వాళ్ళ లెక్కన ఉన్నాం. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనం మంచిగా వచ్చినాం. మంచిగా సంతోషంగా మేము ఈ చాలా సంతోషం అవుతుంది. నేను మొన్న రాత్రి సువర్షణ గారు అధ్యక్షుడు అన్న ఏడున్నావు అంటే నువ్వు జ్ఞానమల్లకి రావాలంటే నేను వద్దు కానీ మా మేడం పిలువండి నేను ఒకసారి చేసిన జ్ఞానవాళ మా మేడం పిలువండి. మళ్ళా నెక్స్ట్ కూడా మన ఎస్సీ వాళ్ళ వార్డు నెంబర్ రైలు లేడీస్ రైలు జెంట్స్ రైలు వాళ్ళని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పిలిపి సంతోషపడతాం. అలాగే ఉన్న రోజులు అయిపోతాయి మన 10 గ్రామాల ఇద్దరు ముగ్గురు ఉంటారు లేడీస్ ఎక్కడో దగ్గర మా రిజర్వేషన్లు ఉంటాయి.